కొద్ది క్లోజ్ అవ్వండి సార్, కొద్ది క్లోజ్ అవ్వండి. పోతనా ముందర కనబడలేదు, చాలా హైట్ కదా నువ్వు. మీ హైట్ ని కంపేర్ చేసుకోండి. మీరే 43వ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ట్రోఫీ అనేది బొట్ట వెంకటరమణ యాదవ్ గారి ఆధ్వర్యంలో, విశాఖ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ట్రోఫీ అనేది ఈ 13 జిల్లాల నుంచి బాయ్స్ మరియు గర్ల్స్, 13 బాయ్స్ టీమ్స్, 13 గర్ల్స్ టీమ్స్, మరి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఫ్లడ్ లైట్ మ్యాచ్లు జరగబోతా ఉన్నాయి. మొత్తం 26 టీములు ఇందులో పాల్గొంటాయి. మరి శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు స్ఫూర్తితో మరి ఈ టోర్నమెంట్, ఆయన గౌరవ అధ్యక్షులు దీనికి, మరి ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని మరి అందరూ కూడా మీ ద్వారా ఈ టోర్నమెంట్ను వీక్షించాలని. మరి ప్రస్తుత తరుణం మీ అందరికీ తెలుసు, ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత మన క్రీడ అయినటువంటి కబడ్డీకి పునరుజ్జీవం. మరి ఇప్పుడు మీకు తెలిసిందే, నేషనల్ వైడ్గా కూడా పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇండియా సెమీఫైనల్స్కి రావటం, ఐ థింక్ కప్ కూడా మన భారతదేశానికే రాబోవటం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కబడ్డీ మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ తరుణంలో మరి ఈ టోర్నమెంటు అత్యంత వైభవంగా జరగాలని అందరూ కన్నులు అందరూ వీక్షించాలని, మరి దీనికి ప్రాచుర్యాన్ని పెంచాలని, మన జాతీయ క్రీడైన కబడ్డీని మళ్ళీ పాత రోజులు రావాలని, మంచి క్రీడగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీ అయ్యన్న పాత్రుడు గారు, అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు గారు, మరి మిగతా వాళ్ళు కూడా పాల్గొంటారు. అది 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకి దీన్ని ప్రారంభం కానుంది ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్. డిస్ట్రిక్ట్ కబడ్డీ ఉమెన్ అండ్ జెంట్స్ పోటీలు తేదీ 20 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నాం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో, సాయంత్రం 6 నుంచి 10 వరకు. ఈ యొక్క టోర్నమెంట్ ముఖ్యంగా మా వెలగపూడి రామకృష్ణ బాబు గారి స్ఫూర్తితో, ఆయన యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క కబడ్డీ నిర్వహిస్తున్నాం. దీన్ని విశాఖ ప్రజలందరూ కూడా తిరిగించి ఈ యొక్క కబడ్డీని, కబడ్డీ ప్లేయర్స్ కూడా మన విశాఖ ప్రజలు వారి యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఈ యొక్క కబడ్డీ ఇంకా మరింత బాగా అభివృద్ధి చెంది కబడ్డీ ఆటగా అందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఈ యొక్క కబడ్డీ నిర్వహిస్తున్నాం. మన విశాఖపట్నంలో స్టేట్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నాం. దీనికి ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్లను ఈ నెల 20 నుండి 23 వరకు నిర్వహిస్తున్నాం. దీంట్లో 13 మెన్ టీమ్స్, 13 ఉమెన్ టీమ్స్ పాల్గొంటున్నాయి. దీన్ని మన యాక్చువల్గా టోర్నమెంట్ ఇక్కడ రావడానికి కారణం మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కేఈ ప్రభాకర్ గారికి ఆయనతో మాట్లాడడం వల్ల ఈ యొక్క టోర్నమెంట్ ఇక్కడ కేటాయించారు.